గబ్బర్ సింగ్ తీసిన దర్శకుడు హరీష్ శంకర్ తో ఎన్టీఆర్ వెంటనే రామయ్య వస్తావయ్యా చేశాడు. గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ ఆ హైప్ కి తగ్గ సినిమా ఇవ్వలేకపోయాడు. రామయ్య వస్తావయ్యా ఎన్టీఆర్ సినిమాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్స్ అయింది. ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ తీసిన బాబీతో వెంటనే ఎన్టీఆర్ జైలు ఉక్కు చేస్తున్నాడు. బాబీ ఆ సినిమాతో ఫ్లాప్ అయినా కానీ ఫలితాన్ని లెక్క చేయకుండా కథ నచ్చడంతో ఎన్టీఆర్ పచ్చజెండా ఊపేశాడు. గబ్బర్ సింగ్ కి హరీష్ కాన్ఫిడెన్స్ పీక్స్ లో ఉండడం వల్ల అతనేం చేసినా ఎన్టీఆర్ అడ్డు చెప్పలేదు. కానీ సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ అవడంతో బాబీకి ఇది డూ ఆర్ డై సిచ్యువేషన్. ఖచ్చితంగా 100% ఎఫర్ట్స్ పెడతాడు. ఆ నమ్మకం మీదే ఎన్టీఆర్ ఇంత పెద్ద బాధ్యత అతని చేతిలో పెట్టాడు. కళ్యాణ్ రామ్ నిర్మాత కావడంతో ఎన్టీఆర్ కి ఇది పర్సనల్ గా చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. అందుకే అన్ని విషయాలను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. గబ్బర్ సింగ్ డైరెక్టర్ వచ్చి తనకి డిజాస్టర్ ఇచ్చిన నేపథ్యంలో సర్దార్ గబ్బర్ సింగ్ దర్శకుడు ఎన్టీఆర్ కి బ్లాక్ బస్టర్ ఇస్తాడా? ఎన్టీఆర్ తీసుకున్న రిస్క్ తగ్గ రిజల్ట్ జై లవకుస్తో వస్తుందా? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.